మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. యెషయా 56:7 ఆయన ప్రార్థనా మందిరంలో మనము సంతృప్తి చెందుతాము అని దేవుడు చెప్పుచున్నాడు. ఆయన ఎదుట అంగీకారమైన వారినిగా చేయులాగున ప్రార్థనను దేవుడు ఎంచుకున్నాడు. మనము ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని చూస్తాడు. దేవుని యొద్దకు మనము వెళ్ళినప్పుడు మన పూర్ణ వ్యక్తిత్వము సరిగా ఉండాలి. లేకపోతే మీరు పెదవులతో ప్రార్థిస్తారు కానీ మీ కళ్ళలో ప్రార్థన కనబడదు అని దేవుడు చెప్పును. దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన శరీరమును జీవమును ఆత్మను పరీక్షించును. మనము మిగుల మోసకరమైన స్వభావమును కలిగి ఉన్నాము. చివరిగా మనము ప్రార్థనలోనే సంతృప్తి పడతాము. అతడు అక్కడ నీవు వ్యక్తిత్వం పూర్తిగా శుద్ధీకరించబడి పరిపూర్ణతను సంతరించుకొనును. మన ప్రార్థన సరిగా నుండులాగున మనము ప్రయత్నించవచ్చును గాని మన హృదయము దేవునికి వ్యతిరేకంగా నుండవచ్చును. దేవుడు మన ప్రార్థనల ద్వారా మోసగింపబడడు. మనలో ఏ లోటు ఉన్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రము మన హృదయంలో నున్నయెడల మనకెన్నడూ భయం ఉండదు. ఆయనే తన ప్రార్థనా మందిరముకు మనలను తోడుకొని వచ్చి అచ్చట తృప్తిపరుస్తాడు. అక్కడ వస్త్రధారణ చేయాలో, గుడిలో ఎక్కడ కూర్చోవాలో, నేను ఎలాంటి వస్త్రధారణ చేయాలో, నేను విద్యార్థిగా ఉన్న దినాలలో వేరే వారు పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో ధైర్యంగా సురక్షితంగా ఉండి ఉంటిని, ఇవన్నీ కూడా దేవుడు నా యొక్క జీవితంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నేర్పించారు. నేను దేవుణ్ణి ఆరాధించడానికే గాని ఎవరినైనా కలవడానికి ఎన్నడూ గుడికి వెళ్ళలేదు. మిమ్మును తన ప్రార్థనా మందిరంలో సంతృప్తిపరుస్తాడు. నీ ప్రార్థనను వినడానికి దేవదూతలు వస్తారు. ఎందుకంటే నీ పూర్తి వ్యక్తిత్వము, నీ హృదయ తరంగాలు పూర్తిగా దేవుని ఆధీనములో ఉన్నవి. పాక్షిక పరిశుద్ధత దేవుని పని చేయగలమని అనుకోవద్దు. సర్వశక్తుని సన్నిధిలో ప్రవేశిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉండవో వారి విషయము నేనెంతో బాధపడుచున్నాను. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయపు పగ్గాలను స్వాధీనపరచుకోలేదు. మన సంఘములో ఒక మాదిరితనము ఉంది. చీకటి శక్తులను పారద్రోలకపోతే తప్ప అక్కడ నిరీక్షణ లేదు. ఉన్నత స్థలంలో పాపమున్నది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసెదను. ఈ లోకాన్ని జయించగల క్రీస్తు ప్రమాణాల మీద నీ గురిని నిలుపుచున్నావా?